చెప్పడం జరిగింది. నేను ఇంతకు ముందే ఈ ప్రెస్ మీట్ కంటే ముందే సుదీప్ జైన్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ ఢిల్లీకి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు వారు ఈ యొక్క వికారాబాద్ కలెక్టర్ విషయం కార్యక్రమాల్లోనే వారు బిజీగా ఉన్నారు. నెక్స్ట్ 2 డేస్ లోపల మండే కల్లా ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నంకు సంబంధించిన అధికారుల పైన కూడా నిర్ణయం తీసుకుంటాం అన్న విషయాన్ని ఇంతకుముందే నాకు సుదీప్ జైన్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. పరిగి ఎన్నికల లోపల జరిగిన అన్యాయాన్ని నేను కూడా ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల పెద్ద గ్రామం మహమ్మదాబాద్, నంచర్ల, వెన్నచేడ్, బల్సర్కొండ, అదేవిధంగా మన ముజాయిపూర్ ఇట్లాంటివి ఒక 8-10 గ్రామాలకు సమానమైనటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 12 వార్డులకు 12 వార్డులు 800 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో నాకు స్వల్ప మెజారిటీ అంటే 20 కోట్ల మెజారిటీతో రావడం జరిగింది. 66 స్థానాల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా గెలిచినారు. పరిగి నియోజకవర్గంలో వారు ప్రచారం ఎట్లా చేసిందంటే పైన మేమే ఉన్నాం సార్, ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం, రేపు సర్పంచులు గెలిస్తేనే మీకు ఇల్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయని అబద్ధ ప్రచారాలు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు జవహర్ రోజు గారి యోజన అని చెప్పి డైరెక్ట్ గా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా ఆ రోజు పథకాలు తీసుకొస్తే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ విధంగా ప్రచారం చేసినప్పటికీ కూడా 66 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ట్యాంపరింగ్ జరిగింది అన్నదానికి మొట్టమొదటి ఉదాహరణ వికారాబాద్తో స్టార్ట్ అయింది. ఇంకొక 2 రోజులలో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంకు సంబంధించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం మాకుంది. మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాం. మా అన్ని కేసులు సుమారు 29 మంది ఎమ్మెల్యేలు కోర్టులకు కేసు వేసినన్న విషయం తెలిసింది. 34 మంది వేస్తారన్న విషయం మా దృష్టికి వచ్చింది. 34 మంది కేసులను ఒక ప్రత్యేక జడ్జి ప్రత్యేక ఇష్యూ కింద తీసుకొని త్వరితగతిన ఈ ఇష్యూని డిస్పోజ్ చేసే విధంగా మేము కోర్టును అభ్యర్థిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు. 1 నిమిషం.